ముగ్గురు ఒకే బండి ఎక్కుతాం రండి దొంగల మేము ముగ్గురు ఒకే బండి ఎక్కుతాం రండి దొంగల ఈరోజు ఆయన ఈ రాష్ట్రానికి మంచి జరగాలని రాష్ట్రంలోని ప్రజలకు రాజధాని రైతులకు మద్దతుగా ఈరోజు ఈయన నిరాదరించి కూర్చోవడము దాన్ని ఇక్కడికి వచ్చిన వారు దీని గురించి తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ పోరాటాన్ని ఎక్కడ ఆక్కోకుండా రాజధాని రైతులకు మంచి జరిగేటట్టుగా ఖచ్చితంగా జరగాలి అనే ఒక సదుద్దేశం మన మనసులో పెట్టుకుని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దాన్ని సాధించుకోగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పనిని మనం సపోర్ట్ చేస్తూ మరి రేపొద్దున మరి జేఏసీ కూడా జిల్లాలో ఫామ్ అయింది కాబట్టి జేఏసీ తలపెట్టే ఏ ప్రతి పనికి మీరందరూ కూడా చేయూతనిస్తూ మీరు ఖచ్చితంగా ముందుకు మమ్మల్ని నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. మరి దాంతోపాటు ఈరోజు రాజధాని మార్చడానికి ఈరోజు గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఒకసారి గమనించుకోవాలా. దాన్ని మార్చడానికి రాజధాని మార్చడానికి ఈరోజు ఆయన ఎన్నెన్ని అభాండాలు అంటే గవర్నమెంట్ రాకముందు ఎన్నైతే కల్లుబొల్లి మాటలు మాట్లాడి ఈరోజు కుర్చీకి కూర్చుకున్నాడో ఆ పాత పద్ధతిని ఆ అలవాటుని ఇంకా మర్చిపోకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ వాళ్ళ భూములు కొన్నారు వీళ్ళు భూములు కొన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇబ్బంది వాళ్ళకి ప్రాఫిట్ కోసం అని చెప్పి వాళ్ళు ఏదో రాజధాని పెట్టుకున్నారు ఇది రాష్ట్రానికి ఉపయోగం లేదని చెప్పి మరొకసారి కలబోలు మాట మాట్లాడుకుంటూ ఈరోజు బయటకు వచ్చి ఈరోజు అక్కడ 35,000 ఎకరాలు మనకు రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చినప్పటికీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటట్టుగా రాజధాని మార్చాలని చెప్పి ఆయన చేసే పనిని మనం అందరం కూడా గమనించాలా. దాంట్లోనూ మళ్ళీ ఆయనకు మరి ఏ ఖర్చు ఉందో తెలియదు వైజాగ్ ప్రజల మీద వైజాగ్ దాని మీద నాకు తెలిసి వాళ్ళ అమ్మను ఓడించారని ఏమన్నామో ఆయన అక్కడ తీసుకెళ్లి ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ఈయన కడప రాజకీయాన్ని తీసుకెళ్లి వైజాగ్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మనమంతా ఇది గుర్తు చేసుకోవాలా. మరి దాంతోపాటు క్యాపిటల్ అక్కడ తీసుకెళ్తున్నంత మాత్రాన వైజాగ్ ప్రజలన్నా కనీసం ఆనందంగా ఉన్నారా అంటే అక్కడ ఎవరూ లేని పరిస్థితి. వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ మాకెందుకు మా జీవితాలు లేదు మా ప్రశాంతంగా ఉన్నాయి మళ్ళీ వీళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి కొత్త పంచాయతీలు రాజకీయాలు ఇక్కడ చేస్తా అంటే ఆడ ఉన్న మా జీవితాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బందుల్లోకి నెడతారు వైజాగ్ నదులు మేమెక్కడికి వెళ్ళాలి అని ఈరోజు గట్టిగా వాళ్ళు కల్పించే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు టీవీలోనూ చాలా దగ్గర వాళ్ళు మాట్లాడే పద్ధతిలో మేము ముగ్గురు ఒకే బండి ఎక్కుతాం రండి దొంగల మేము ముగ్గురు ఒకే బండి ఎక్కుతాం రండి దొంగల